ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు కన్ను అదురుతుంది? పద్మావతి. పద్మావతి పద్మావతి, నిన్ను చూడగానే పోయింది నా మతి. ఆన్సర్ చెప్పు పద్మావతి. అబ్బాయి కన్ను కొట్టినప్పుడు. అబ్బాయి కన్ను కొట్టినప్పుడు కన్ను అదురుతుందా? ఒకసారి కన్ను కొట్టాడు అనుకో, నువ్వు అదురు ఒకసారి. ఎట్లా అదురుతావు? ఇప్పుడు కార్తీక్ అబ్బాయి అనుకుందాం ఫర్ సపోజ్. సరే, నేను అబ్బాయిని కాదు ఈమె అబ్బాయి. ఓకేనా? నేను పైన సెట్ చేసుకోండి. ఓకే, నేను అబ్బాయి. అబ్బాయి? అరే అబ్బాయి, ఇట్రారా ఇట్రారా. చెప్పరా. గౌతమి, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు కన్ను అదురుతుంది? ఏదైనా గొడవ జరిగింది. 32 పళ్ళు 32 సార్లు ఎగిరి పడతాయి. చూడు చెప్పు, అదిరిందా? అదిరింది. జోష్ణ మేకప్ పిట్ పోయేటప్పుడు, మేకప్ పిట్ పోయేటప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నావు కదా. పోయేటప్పుడు మేకప్ కిట్ పోయేటప్పుడు కన్ను అదురుతుంది. ఓకే, ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు మీకు భయం వేస్తుంది? పక్కనే ఇంత అందమైన దయ్యాన్ని చూసినప్పుడు భయం వేస్తుంది. లలితాదేవి. లలితాదేవి కళ్ళజోడు బాగుందిరా. కళ్ళజోడు కళ్ళది పాపక. నువ్వెందుకు పెట్టుకున్నావు మరి? ఆవిడ అంటే కాలేజీ పాప. నువ్వేంటి? మేము కూడా కాలేజ్ పాప కాబట్టి నా జూనియర్స్ వీళ్ళు, నేను మీ సీనియర్ అంతే కదా. సరే, ఆమె కాలేజ్ పాప, నువ్వు సీనియర్ వా? ఆమె చూస్తే కాలేజ్ పాప ఉంది, నువ్వేమో ఓల్డ్ ఏజ్ పాపలా ఉన్నావు. నువ్వు ఓల్డ్ ఏజ్ కాబట్టి నేను ఓల్డ్ ఏజ్ లా కనిపిస్తున్నా. సరే, ఇద్దరం కలిసి వెళ్దామా? నేను ఆ అమ్మాయితో కలిపి డాన్స్ చేస్తాను, నువ్వెందుకు నాకు పో. సరే, వేసుకోపో. మైసెల్ఫ్ సూర్య. పూర్తి పేరేంటి? సూర్యకుమారి. సూర్యకుమారి అలా చెప్పు, నాకు రాజకుమార్ అంటే ఇష్టం కదా. సూర్యకుమారి, ఓ మై గాడ్, నువ్వంటే నాకు ఇష్టం. ఎలాంటప్పుడు నీకు భయం వేస్తుంది? బాయ్ ఫ్రెండ్ తో బైక్ వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే భయం వేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఫోన్ పక్కన నిలబడి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తాను. అవును, పడేసినప్పుడల్లా ఒకటి పట్టుకొని పోతుంటాడు. నా పేరు శాంతి. శాంతి, బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కాల్ చేస్తాడో అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ఎందుకు అంత భయం మరి? అంటే ఫోన్ ఎత్తకపోతే తిడతాడేమో నీలాగా సాడిస్ట్ అనుకుంటా వాడు కూడా. కాదు కాదు, పేరెంట్స్ ఎక్కడ చూస్తారని అక్కడే ఉండి వెయిట్ చేసి మాట్లాడు. వెనక ఎన్నిసార్లు దొరికిపోయి ఉంటావు? దొరకలేదు అసలు మీలా. దిస్ ఇస్ హర్షిత. మీ ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? స్విచ్ ఆన్ చేశానో లేదో పదే పదే అక్కడ నుంచి చూస్తాను. అవునా? పుసుకున్న స్విచ్ ఆన్ అయితే ఏదైనా ఫోన్ వస్తే, అమ్మో ఏదైనా మెసేజ్ వస్తే, అయ్యో ఓ మై గాడ్, నాకు అంత భయం లేదు. ఏదైనా కానీ ఎవడైనా ఫోన్ చేయని అనుకున్నా తగ్గేదేలే. మై నేమ్ ఇస్ అనంతలక్ష్మి. అనంతలక్ష్మి, క్వశ్చన్ ఏంటంటే నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తావు? పుస్తకాలు పట్టుకుని చదువుతాను. జాతి రత్నాలు రా మీరు. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మీరేం చేస్తారు? కార్ ఆపి అలానే కూర్చుంటా అని కాకుండా వేరే ఫన్నీగా చెప్పండి. కార్ అద్దాలు తెడిసి 20 రూపీస్ తీసుకుంటా. ఈమె ఒక కారు, నాది ఒక కారు పోతుంది. నువ్వు కారు అద్దాలు దూడిసి పైసలు అడగాలి. ఓకేనా? మైక్ లో అడగాలి. ఓకేనా? రెడీ దా.
ఎట్లా బండి నడుతానో కారు నడుతానో ఫస్ట్ సిగ్నల్ పడింది సిగ్నల్ పడింది కార్ అద్ద 20 రూపీస్ ఒకవేళ చూడు సరికి చూడు చూడు ఈమె ముఖమే చూడాలి నువ్వు కారు కాదు మై నేమ్ ఇస్ సత్యసాయి. సత్యసాయి, క్వశ్చన్ ఏంటంటే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు నువ్వేం చేస్తావు? పక్క వాళ్ళకి నా బైక్ మీద లిఫ్ట్ ఇచ్చి దిగిన తర్వాత డబ్బులు అడుగు. హాయ్, నా పేరు రమ్య. రమ్య, రమ్యకృష్ణ ఫ్యాన్ నువ్వు? అంటే సిగ్నల్ పడ్డప్పుడు నువ్వేం చేస్తావు? టైర్ లో గాలి తీసేసి పారిపోతా. ఓకే, టైర్ లో గాలి తీసేసి పారిపోతా. ఎందుకు అంత కోపం నీకు? అంటే ఎందుకు అంత కోపం? పక్కన ఉన్న షాప్ మాది. పంచర్ షాప్, వర్త్ వర్మ వర్త్. ఈమె అలాంటి పంచర్లు ఎన్నో వేసి ఇక్కడ దాకా వచ్చింది. మేము పంచర్లు వేస్తాం. నేను ముందే చెప్పి నేను పంచర్లు వేస్తా. My name is Spandana. Spandana, ఏం చేస్తావు ఆన్సర్ చెప్పాలనే? సిగ్నల్ దగ్గర బొమ్మలు అమ్ముతా. రేణు చూసి ఇన్స్పైర్ అయ్యావు రైట్? నా పేరు దేవి శ్రీలత. దేవి శ్రీలత, ఆన్సర్ చెప్పాలనే? పక్క కార్ లో అబ్బాయి ఉన్నప్పుడు సైడ్ కొట్టినా. ఏం సైడ్ కొడతావు?